జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని లక్ష వరకు ఆదా పొందండి. నమస్తే, నేను విజయ్. ప్రస్తుతం నేను ప్రజాభవన్ దగ్గరున్నాను. ప్రజావాణిలో భాగంగా ఇక్కడ కొంతమంది వృద్ధులు వచ్చారు, అంటే వారికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి చనిపోయారు, హత్య చేశారు, కానీ ఇప్పటివరకు ఎవరు కూడా పట్టించుకోలేదంటూ కూడా వారు ఫిర్యాదు చేస్తున్నారు. అసలు ఆ వివరాలు ఏంటో వారిని అడుగుదాం. ఎవరమ్మా ఆయన? మరి శంకర్, నా కొడుకు. కుమారుడు, చిన్న కొడుకు. మల్లపురం గుట్టల పాత నరసింహ గుట్ట అడవిల చంపి మాకు కండ్లు చూపెట్టకుండా గుట్ట ఎస్ఐ సిఐ సర్కార్ దాకాన్ని వేసి తాళం వేసి అయ్యమ్మ చూపెట్టకుండా పంజనామం చేసి ఎమ్మెల్యే వస్తే ఎల్లగొట్టిర్రు. ఎమ్మెల్యే ధర్న ఒక నెల రోజులు డాగ్ బంగ్లా సుట్టు తీరుతో పట్టించుకోలేదు. గుట్ట ఎస్ఐ దగ్గర పోయినా, డిఎస్పి దగ్గర పోయినా, ఎస్పి దగ్గర పోయినా, ఆర్డీ ఆఫీసు పోయినా, ఎక్కడ పోయినా మా చర్య తీసుకుంటలేరు. మాకు పాన భయం ఉంది, మా కొడుకు చంపింది. ఓకే, ఏం చేస్తుంటారు మీ కొడుకు? కొడుకు 14 చదువుకుండు, వ్యవసాయం చేసిండు, బర్రకాడనే ఉండు, టాలాట కొనబెట్టి పెద్ద కొడుకు తీసుకుపోయి పని చేసిండు. అంటే ఎవరు చంపుంటారని మీ అనుమానం? పెద్ద కొడుకు, పెద్ద కోడలు, వాళ్ళ బామ్మడు. ఓహో, అంటే మీ కుటుంబ తగాదాలా ఇవి? మీరు కంప్లైంట్ ఇచ్చారా మీ పెద్ద కొడుకు మీద? ఇచ్చినాం. మరి కంప్లైంట్ ఇస్తే కేసు కట్టలేదా? కేసు కట్టుకోలే, మనిషి లేదు. కరెంట్ ఆత్మహత్య ఆడే కాదని రాసిండు. ఊర్లో కట్టుకుంటూ, ఎంపీస్ కట్టుకుంటూ, దోశలు కట్టుకుంటూ, ఊరు మొత్తం కట్టుకుంటూ ఊళ్ళోకి వచ్చిండు. ఎప్పుడు చనిపోయింది? ఎప్పుడు? 2013. ఓకే, 13/6 2021 సంవత్సరం చనిపోయాడు. మరి ఎమ్మెల్యే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఏముంది దాంట్లో? మీ కుమారుడే, పెద్ద కుమారుడే చంపారని మీకే అనుమానం ఉందా? చెప్పలేదు సార్. మాకు ఎమ్మెల్యే నిలబట్టిరు, 5 అయినాక సావు చేసిర్రు వచ్చి. మా బిడ్డలు, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. మేము ముసలోళ్ళం ఉన్నాము. నడుపుకొడుకు ఈ టౌన్లో కొద్దిగా మనిషి లేదని రాపించిండట. ఈ టౌన్ బొరిగిరా, ఈ టౌన్ నడుచుకొని మళ్ళా గుట్ట టౌన్ ఓవర్కే మలపురం గుట్టలలో ఉంది పోరా అనగానే అంటే మీ పెద్ద కుమారుని మీదే మీకు ఆశ తగాదాలు ఉన్నాయి కాబట్టి మీ చిన్న కొడుకుని చంపుంటాడని మీకు అనుమానం ఉంది. మరి మీ కొడుకు ఏమన్నా రాజకీయాల్లో ఉన్న తిరిగేవాడా? రాజకీయం అంటే దోస్తు, బిఏజీ అంటే దోస్తులు, ఐదు దోస్తులంగా ఉన్నాడు. సరే, ఇప్పుడు మీరేమంటున్నారు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు మీకు ఏం న్యాయం జరగదు? మాకు బయట పడాలి, ఎవరు అని మాకు తెలవాలి. కేసు కట్టాలి అంటే? కేసు కట్టాలి, మాకు చర్య తీసుకోవాలి, ఎంక్వైరీ జరగాలి. ఎవరు అయింది తెలుస్తలేదు మాకు. మీరు ఇప్పుడు గతంలో ఎవరన్నా ఈ విధంగా వచ్చి పోలీసులకు కానీ లేదంటే ఇట్లా ప్రభుత్వంలో ఉన్న అధికారులకు మంత్రులకు ఎవరికన్నా మీరు ఫిర్యాదు చేస్తారు? పోయినాము, నేరడమెట్టుకు వెళ్ళాము. నేరడమెట్టుకు వెళ్ళాక నేరడ బారా సారు వేసుకో, ఇది అనంపురం గేట్ వాళ్ళకి పంపిరు. అనంపురం కూడా మాది బారా సారు మళ్ళీ ఫైల్ పంపిరు. ఎంపీ చెప్తే దొంగతనం జరిగింది. ఆ నుంచి ఎస్కోట్ పోయినాయి, ఎస్కోట్ పోయి మానవాకుల సంఘానికి పోయినాం. 2 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాం. అక్కడ ఈ ఫైలు ఫోటోలు ఉన్నాయి. గుట్టేసాయి సిఐ కొత్త వాళ్ళు వచ్చిర్రు, ఫైల్ తీసిరు, ఫోటో తీసిర్రు అందులో. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తలేరు. బోనీర్ టౌన్లో 2 కేసులు ఉన్నాయి, ఒక్క కేసు వాడతలేరు. ఇదేంటి పెద్ద? ఇదేదో పట్టుకోనారు ఫోన్ బాక్స్. మరి శంకర్, చెల్లు చెప్పులు ఏవి దొరకలే. మరి అర్జీ ఇచ్చినారా లోపల? బసాపురం రైట్. ఇది ఈ వృద్ధులు చెప్తున్న దాని ప్రకారం అంటే వీరి చిన్న కుమారుణ్ణి ఆస్తి తగాదాల వల్లే వాళ్ళ పెద్ద కుమారుడు లేదంటే వారికి సంబంధించినటువంటి వ్యక్తులు హత్య చేసి ఉంటారని మీరు అనుమానిస్తున్నారు. గతంలో కూడా పోలీసులకు ఫిర్యాదు చేసాం, అలాగే అదేవిధంగా చాలామంది అధికారులు కూడా కంప్లైంట్ చేసాం, ఎవరు కూడా పట్టించుకోలేదు. గుట్టు చప్పుడు కాకుండానే శవ పంచనామా చేసి మొత్తం ఖననం కూడా చేశారంటూ కూడా వీరు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం వీరి డిమాండ్ ఏంటంటే కేసును కట్టాలి, ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎవరైతే హత్య చేసి ఉంటారో హత్య చేసినటువంటి నేరస్తులను ఖచ్చితంగా గుర్తించాలనేది ఈ వృద్ధులు చేస్తున్నటువంటి డిమాండ్. కెమెరామెన్ మహేష్తో విజయ్, సుమన్ టీవీ, హైదరాబాద్.